काशी पधारी। ओ माँ गंगा काशी पधारी, ज्ञान जगाए मोक्ष दिलाए, ज्ञान जगाए मोक्ष दिलाए, कल 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 गाती जाए माँ गंगा काशी पधारी, माँ गंगा काशी पधारी। हरिहर यहीं पर आन बसे, हरिहर यहीं पर आन बसे, जिनकी कृपा से जिनकी दया से, जिनकी कृपा से जिनकी दया से, काशी अजर है काशी अमर है। काशी पधारी, गंगा काशी पधारी, ज्ञान जगाए मोक्ष दिलाए, ज्ञान जगाए मोक्ष दिलाए, कल 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 गाती जाए माँ गंगा काशी पधारी, माँ गंगा काशी पधारी। अयोध्या मधुरा माया काशी कांची अवंतिका, पुरी द्वारा पुरी चैव सप्ताह ते मोक्षदायक। उसको छोड़िए, इसके ऊपर पकड़िए आप भी। सर पुष्पांजलिम समर्पयामि। आहा आ कार्ड हो नाना। अक्षताम समर्पयामि। पुष्पां समर्पयामि, अक्षतां समर्पयामि, द्रव्य दक्षिणां समर्पयामि। नाम गोत्र लेकर के प्रवाहित करो, छोड़ो यहां पर। द्रव्य दक्षिणां समर्पयामि, अपवित्रो पवित्रो वा सर्वावस्थांगतोपि वा यस्मरेत् पुंडरीकाक्ष सबाह्यामंतरः शुचिः। प्रवाहित करो सब। ये उठाओ, हाँ ये पकड़ो, ले जाओ गंगा में छोड़ दो, छोड़ो गंगा में। ओम नमः शिवाय। चलो चला जाए। సుందరయ్య మీరు వస్తున్నట్టు లెటర్ రాశాడు, కానీ వివరాలే రాయలేదు. ఇది మీ ఊర్లాంటిది కాదు. జనాన్ని చూశారుగా, ఈ కాశీ ఉందే ఇది సముద్రం లాంటిది. కాకపోతే అందరికీ నేను తెలుసు, అందుకే తేలిగ్గా నన్ను కలవగలిగారు. పైన రూములో ఉండవచ్చు. సౌత్ ఇండియన్ వాళ్ళకి భోజన్ ఇక్కడే. ఏ ఆగే, సోమశేఖరం శాంత आंध्रा के हमारे दोस्त के लोग हैं। बैठिए बैठिए बैठिए। वच्चिन निंची नेने माटलु आड़तुन्नानु, मीरु एमी माटलु लेवु, एमी सहायं कावाली चप्पंडी। श्राद्धं वर्षाब्धिगं एमायन चेयवला, पैसा एमी समस्या कादु, धैर्यंगा चप्पंडी। मेमु अंदुकोसं रालेदु। मरेंदुकु वच्चारु, तीर्थयात्रकु वच्चारा? कादु,
మా అన్నయ్యని వెతుక్కుంటూ వచ్చాం. ఏమీ అర్థం కాలేదే. కొన్ని సంవత్సరాలకి పూర్వం నాన్న మా అన్నయ్యను వేదం చదివించాలని ఇక్కడ వదిలొచ్చేశారు. అదెక్కడుందో నాన్న మర్చిపోయారు. ఇప్పుడు అక్కడికి మేమెలా వెళ్లాలో తెలియట్లేదు. అంతేకదా, అడ్రస్ ఇవ్వండి, నేను తీసుకుపోతాను. ఆహా, వద్దండి. చలో, తుమేరే సాత్ ఊపర్ చలో. అడ్రస్ తెలుసు కదా? లేదు, తెలియదు. తెలియదా? నేను అప్పుడు వచ్చి వెళ్ళటమే. ఆ తర్వాత మీరు రానేలేదా? సరే, అతనైనా తప్పక వచ్చిపోతాడే. లేదు, రాలేదు. ఏమీ అంటున్నావు? నువ్వు వచ్చిపోలే, వాడు రాలేదంటున్నావు. అప్పుడైతే బిడ్డను తెచ్చి వదిలిపెట్టి పోయావా? ఇన్నేళ్ల బట్టి వాడు ఉన్నాడా సచ్చాడా అని కూడా తెలియలే. అది సరే, ఎందుకు వదిలిపెట్టిపోయావు? జ్యోతిష్కుడు చెప్పాడు. ఏం చెప్పాడు? పంచమహాపాతక జాతకం వీడి ఇంట్లో ఉంటే వంశవృక్షమే అంతరించిపోతుంది, అందుకని 14 ఏళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకోకుండా విడిపోవటం మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు. వాడు చెప్పాడని నువ్వు చేశావు? ఒకళ్ళు ఇద్దరు కాదు, ఎంతమంది జ్యోతిష్కులను అడిగినా అందరూ అదే మాట చెప్పారు. దానికి తగినట్టుగానే ఇంట్లో వరుసగా చావులు, వ్యాపారంలోనూ నష్టపోయారు. ఏం చేయమంటారు? వేరే దారి తోచలేదు. అందుకని మనసు రాయి చేసుకుని వాడిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాను. లేరా, జ్యోతిష్కుడు చెప్పాడని బిడ్డను వీధిలో పారేసిపోతావా? కైసా ఆద్మీ హే తూ ఆద్మీ హో కి జానవర్ హో? ఐసా కామ్ కర్కే ఆయే హో అగర్ మే యే జాంతా తో తుజే ఘర్ పే ఘుస్నే నహీ దేతా. నిక్లో, నికల్ చలో ఘర్ సే నికలో. తుమ్హారా తో చెహరా భీ దేఖ్నా పాప హై. పతా హై తుమ్కో యే దుష్ట్ నే క్యా కియా హై? కిసి జోషీ కే కహనే పర్ అప్నే బేటే కో ఉఠా కే యహాం ఫేంక్ దియా. 14 సాల్ పహలే సే వో లడ్కా ఆజ్ తక్ కహాన్ హై? జిందా భీ హై యా మర్ గయా? కిస్ హాలత్ మే? కుచ్ పతా నహీ ఇస్కో. चलो निकलो यहां से, निकलो यहां से. अपने ही बच्चे को फेंक दिया वो. जाओ यहां से, चलो. అయ్యా, నే చేసేది మహాపాపమే, అందుకు నాకు మీరే శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. కానీ నా బిడ్డను మాత్రం వెతికి నాకు అప్పగించండి అయ్యా. నే చనిపోయేలోగా వాడిని చూసి నాయనా నన్ను క్షమించరా అని వాడి కాళ్ళ మీద పడి వేడుకుంటేనే గాని నా పాపానికి నిష్కృతి లే. కన్న బిడ్డ ఎడపాటుకు తట్టుకోలేక తల్ల నిల్లుతున్న వాడి తల్లిని చూసి తట్టుకోలేకపోతున్నానయ్యా. बेचारा बहुत गरीब है, उसकी बेटी भी उसके साथ है. जो बन सके वो कर दीजिए. उठो, ले. सरे, एकड़ वदली पेटी पोया कोंचमैना नीकु गुर्तुंदा? अदुको मठवनि तेलुसु, అక్కడున్న వాళ్ళందరూ తెలుగు మాట్లాడతారు. కాశీ గురుదేవ్ మఠంలోనే తెలుగు మాట్లాడేవాళ్ళు. అది పడగొట్టి 10 సంవత్సరం అయిందే. మరి నా బిడ్డ శివోహం, శివోహం రుద్రనా.
भजे हम। भद्राय अग्निनेत्राय घोर संहारः सकल लोकाय सर्वभूताय सत्य साक्षात्कराय ओम शिवोऽहम् ओम शिवोऽहम् रुद्रनामं भजेऽहम् అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్య దేవ దేవ ప్రియా వేద వేదార్థ సార యజ్ఞ యజ్ఞోమయా నిశ్చల దుష్ట నిగ్రహ సప్త లోక సంరక్షణ సోమ సూర్య అగ్ని లోచన శ్వేత రిషభ వాహన శూల పాణి భుజంగ భూషణ త్రిపుర నాశన వ్యోమ కేశ మహాసేన జనక పంచమంత్ర పరశు హస్త నమః ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం త్రిశూలగాత్రం సత్య ప్రభావ దివ్య ప్రకాశ మంత్రస్వరూపమాత్రం నిష్ప్రపంచాది నిష్కలంకోహం నిజ పూర్ణబోధహం ప్రత్యగాత్మాహం నిత్య బ్రహ్మోహం స్వప్రకాశోహం హం హం సచ్చిత్ ప్రమాణం ఓం ఓం మూల ప్రమేయం ఓం ఓం అయం బ్రహ్మాస్మి ఓం ఓం అహం బ్రహ్మాస్మి ఓం ఓం సప్త విహరతి శివ నమరు గదాన విహరతి ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం రా పోయి చూద్దాం, కాశీలో ఈ ఒక స్థలమే బాకీ. అరే వా, దిగ్గే బాబాజీ మహారాజ్. హా హా ప్రభు, జయ హో ఆప్కి. నమస్కారం ప్రభు. ఆయుష్మాన్ భవ. వీరే అఘోర మార్గానికి గురుజీ. వీళ్ళు తమకు తామే స్వాములమని చెప్పుకుంటారు. అంటే ఈ శవాలు ముందు కూర్చొని వీళ్ళు ఆశీర్వదిస్తే
సచ్చిన వాళ్ళకి ఇంకొక జన్మమే ఉండదని ఒక నమ్మకం. భగవాన్ మనకు ఈ జన్మ ఇచ్చి ఉండొచ్చు, కానీ పునర్జన్మ లేకుండా ఆపే శక్తి వీళ్లకుంది. ఎవరికి మోక్షం ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో ఇదంతా వీళ్ళకి బాగా తెలుసు. అందుకే ఎక్కడో చచ్చిన వాళ్ళని ఇక్కడకి తెచ్చి దహనం చేస్తారు. ఇటువంటివి హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణికా ఘాట్, ఆది శ్మశాన ఘాట్ అని చాలా ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఎవరికైనా మనిషి జన్మ ఎత్తాలని అనిపిస్తుందా సోమశేఖరం? कैसे गिर गया सोमशेखरों? सोमशेखर बेटा, सोमशेखरों बेटा, सोमशेखरों हे जन्म मात्रम ना इताभिजन्म न भविष्यति. सोमशेखरों, सोमशेखरों बेटा, बेटा ना बेटा. వాడే నా బిడ్డ, తండ్రికి తెలియదా? ఇన్నేళ్ళు కళ్ళతో చూడలేదనే గాని మనసులో వాడిని పెట్టుకునేగా బతుకుతున్నాను. వాడే నా బిడ్డ. ఇంకా బేట అఘోరీ హో గయా హై, క్యా కరేంగే ఇస్కో లే జాకర్ కే యే. సోమశేఖరం, మీ బిడ్డ మనలాగా మామూలు మనిషి కాడు, అతను అఘోరీ. అంత తేలిగ్గా మన అతని దగ్గరికి పోలేము, మనం ఏమీ చెయ్యలేము. వాళ్ళు ఎవ్వరికీ దేనికీ కట్టుపడేవాళ్ళు కాదు. కాలముఖ, కాపాలిక, ఉగ్ర, సర్వ, సంగ్రహ, సంహారక, అంగారక, ఆంగిరస అని 108 కూటములు ఇక్కడ ఉన్నాయి. వీళ్లంతా కాశీ క్షేత్రపాలకుడైన కాళభైరవుని అంశాన్ని అందరూ అంటారు. ఉన్న బంధాలన్నీ తెంచుకుని ఏకాకులై జీవిస్తుంటారు. మనుషుల్లో మంచివాళ్ళెవరు, చెడ్డవాళ్ళెవరు అని విభజించి చూసే శక్తి వీళ్ళకుంది. దుష్టులు కాని, దుర్గుణవంతులు కాని వీళ్ళ కళ్ళకి కనుక కనపడితే ఆ కాళభైరవుడిగా మారుతారు. వాడు ఎలాగైనా మారనివ్వండి, నాకు వాడు తలకొని కూడా పెట్టక్కర్లేదు. నీ చచ్చేలోగా వాడిని తీసుకుపోయి వాళ్ళమ్మ ముందు ఉంచి తెచ్చాలి. कैसे समझाओ इसको, कुछ समझ नहीं पा रहा है. ठीक है, एक बार आप उनके गुरुजी से बात करके तो देखिए. बाबा प्रणाम. బక్ష్యామి తే హితం.
न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभु न कर्म फल संयोगं स्वभावस्तु प्रवर्तते మృత్యుదర్పనాశనోహదైన్యలోపకోపతాపనాశన శూలఢంక పాశ దండ పాణి మాది కారణం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. భగవంతుడా, మొత్తం గుంపు ఎంతమంది? 48 మంది. నీ వస్తువులు ఎంతరా? 6,050 అయ్యా. నీ గుంపు? 60 మంది అయ్యా. వస్తువులు? 9,500. ఉత్యాలు నీ వాళ్ళు ఎంతమంది? 20 మంది అయ్యా. కానీ వసూలు 13,000 చిల్లరా. ఏలేదు, ఎల్లికిలా పడుకోబెట్టి నోట్లు అంతా ఉచ్చపోయిరా. నీది రైల్వే స్టేషన్, నువ్వు మరియమ్మ గుడి, ఆడు జనానికి ఏం తక్కువ? వసూలు తగ్గిందే. ఏం చెప్పమంటారయ్యా, నోరు తెరిసారమంటున్నారు. మరి అరిస్తే కదా ముష్టేసేది, సేవల్లో పడి ఉంటున్నారు. నిజమయ్య గారు, సేవా నెట్టైనా డబ్బు సంపాదించాలరా, అదే ట్రిక్. ప్రతిరోజు ఇలా కోత కోసారనుకో, పొద్దుకు గేదాకా అరిచికి పెడుతుంటాడు. ఒకేళ ఏడు పాపితే ఉప్పు నీళ్లు చల్లు. ఆడ అరుపులకి జనం వడ్డీకి తెచ్చి ముసుపడేసిపోరు. అయ్యగారు, మన రంగడు కొత్త సాధితులు తీసుకొచ్చాడు. ఆ పంపు పోయి తీసురండి. తర్వాత నేను చేయాల్సిన పని ఆ దేవుడు చేసి నాకు ఖర్చు తప్పించాడు. ఇడి తిండి పెడితే మన గిట్టదే. నాకు ఒక్క తిండి పెడితే చాలయ్యా, మా అమ్మకి ఆపరేషన్ చేయడానికి డబ్బులు లేవయ్యా, నన్ను కూడా చేర్చుకోండి అయ్యా. నానా తంటాలు పడి ఊళ్ళన్నీ తిరిగి పట్టుకొచ్చాను, ఈసారైనా తలకు 20,000 ఇవ్వండి అయ్యా. రేటు నువ్వు చెప్పకూడదు, కాళ్ళు చేతులు ఇరిచి నిన్ను ముష్టోడుగా మారుస్తా. నాదేమైనా కొనే అమ్మాయి వ్యాపారమా?
వచ్చే వసూళ్లు బట్టి ఇచ్చింది పుచ్చుకుని వెళ్ళిపోతూ ఉండాలి అంటావా? ప్రాణమైనా ఇస్తాను కానీ ముష్టెత్తు నువ్వు అంటుంది అయ్యగారు. నా ముందే అంత మాట అంటదా? పెద్ద మైసూర్ మహారాణి ముష్టెత్తడానికి సిగ్గుపడుతుంది. నీ నడు ఇరిసిన పొగరాడగల ముష్టంత సోకలైపోయిందా? ముక్కలు మలముతో మలిచిన దేహపు జోలెలతో భిక్షాం దేహని వేడుతున్న చింతనే చింతనే. జన్మలు ఎన్నని తెలుపవయ్యా,
ఇది వలయా నీ మాయా, మనిషిని నీ వలె మార్చవయా. చిరులను వెతకగ తనువును స్వార్థము తరిమేనా, నీ కరుణకు నోచని మనసున అలజడి రేగేనా. దయగణరా దేవరా దయచేసి కావరా, మా మొరలను వినమని వెతలను కనమని భిక్షాం దేహని వేడుతున్నా. చింతనే చింతనే రక్తం మాంసం ఎముకలు మలముతో మలిచిన దేహపు జోలెలతో భిక్షాం దేహని వేడుతున్నా. చింతనే చింతనే ఏమిటండి ఇలా మాట్లాడుతున్నాడు? వేదం చదువుతున్నాడు అన్నారు, వీడి వేషభాషలు అన్నీ మారిపోయాయి. అయ్యా ఏమిటయ్యా ఇదంతా? ఒంట్లో ఏమన్నా బాగా చూడ్డానికి ఇన్నేళ్లుగా మీరు నాకు దూరంగా ఉంచింది. ఎప్పుడైనా చెప్పండి దయచేసి, మీరు అక్కడ ఏం చేస్తున్నాడు? వీణిలో పిచ్చి బైరాగిలా చూడడానికి నేను ఇంకా ప్రాణాలతో ఉంది.
జై భోలేనాథ్. అడుక్కోవడం కూడా పెద్ద కష్టం కాదురా, కానీ వేషం వేసుకోవడమే మహా కష్టంగా ఉంది. ఏంది అట్టారొప్పుతున్నా? అడుగుతావే, నీకే ఏం చక్క చంకరికి కూర్చున్నావుగా. ఒరే చిట్టి, నీకు ఏదైనా వేషం ఏమంటావా? నాకు వేషం ఎందుకన్నా? బేర్బాడితో కూర్చుంటేనే నాలుగు చిల్లర డబ్బులు రాలతాయి. తాత ఇప్పుడే చెప్తున్నాను, మధ్యాహ్నం పొరట. ఏంటో, అడుక్కుని వాళ్ళ పుట్టించి ఆనందపడిపోతున్నాడు. కుమారస్వాములు, నీ పనే హాయి. మీ అమ్మకి నాయనకి మస్క కొట్టేసి నెమలెక్కి ఊళ్ళన్నీ రౌండ్ వేసి వచ్చేసావు. పాపం చూడు, వీళ్ళిద్దరు ఇప్పుడు ఈయనే నాలుగు బయటి సాగు పోయిట్టున్నారా? అన్నో వాణ్ణే అనుకున్నావు, అలిగాడంటే ఈ నుంచి హిమాలయాలకు వెళ్ళిపోతాడు. ఓరి సుబ్రహ్మణ్యం, అక్కడికి వెళ్ళ మాకు ఈ కొండకి తలికి కాళికాదేవికి పళ్ళు బయటికి వచ్చాయి. మూసుకోండ్రా, అసలో నోళ్ళు పెట్టేసి డూపు గాని నన్ను వాయించేస్తున్నారు. అదే కదా, కాస్త అలసి తెలుసు నెత్తి మీదకి ఎక్కుతారు. ఆడ ఎక్కడ చూడు అనకమాల ఫ్లూటు, ఆడున్నాడే ఎంతో చిన్న వయసులో ఉన్నప్పుడే లోపల లంగాలు ఎత్తుకెళ్ళిపోయినాడు. అటు దగ్గర సార్నకూడదు. పోవే సిగ్గుసితకిందానా, మన భారతీయ మహిళలకు ఆయన సూపర్ స్టారే. చిన్న సితక ముస్లిం ఉతక అయినట్టే పడిచేస్తారు. ఈ రాముడు కృష్ణుడు వేషాలు వేసి అన్న ఎన్టీఆర్ మంత్రి అయ్యాడు. అబ్బో, అయితే మనము వేషాలు వేస్తున్నాంగా మంత్రులం అవ్వచ్చా? అవ్వచ్చురా, అవ్వచ్చు. వాడు ముఖ్యమంత్రి, నేను రాష్ట్రపతి, ఇదో వీళ్ళిద్దరు కుటుంబ నియంత్రణ శాఖ, అయ్యప్ప అటవీ శాఖ, హనుమంతు రోడ్లు రవాణా, భైరవుడు పోలీస్ శాఖ. వద్దన్నా, సారాయ మంత్రి చేద్దాం. రోజు ఓసిలో తాగి తాగి సత్తాడు. ఓ పురాణ పురుషులారా, మన రంకు మొగుడు వస్తున్నాడు రాయ్. ఒక్క తను తన్నానంటే సచ్చూరుకుంటావు. ఆల్తో సరే నీకంటే ఎగసగాలు. పుండ్రా పుండ్రా, ముష్టిదవలారా. ముత్యాలు, అమాయకులు అసహాయాల మీద ప్రేమ చూపించాలి, కానీ ఇలా అధికారం చలాయించకూడదు. నువ్వు ముష్టి మొహాలను పొగడం ఆపేసి ముందాలను తీసుకుని బయలుదేరు. పాపన్రా, చిలక తల్లికి జ్వరం, ఈ నీళ్ళలో కూర్చుంటారా? ఎప్పుడు చూసినా ఏదో ఒక చెప్తుంటావు. దరిద్రం పెట్టుకుని మనవరాల మీద పెంపంగా వచ్చిందా? నిన్నది అడుక్కొచ్చిన డబ్బులు మూడు పూట్ల దీని తిండికే సరిపోయింది. అంతగా సాగు సిద్ధమైతే మందో మగ అర్థం కానీ, ఇప్పుడు నీ ఏడు పేద నువ్వేడు.
స్వాములారు అలంకారం అయిపోయాక వస్తున్నావేంటే? బుచ్చారా, వచ్చే శివరాత్రి గుడికన్నా నీకే ఆదాయం ఎక్కువ అనుకుంటున్నారా? ఆడిగేవయ్యా, బంగారు గుడ్లు పెట్టే బాధలు కాపలదాడైతేనో? సోల్లవయ్యా, నువ్వు ఒకటివి మన మల్లన్న స్వామి కళ్ళు తెరిచి చూసి నన్ను ఆశీర్వదించాడంటే నేను చేసిన పాపాలన్నీ పోతాయన్న ఆశ. ఈడి పాపం, ఈడ ఈగారి పాపం పోవాలంటే ముక్కోటి దేవతలు ఒకసారిగా కళ్ళు తెరవాలి. ఓరే పిచ్చిముచ్చాలు, ఎన్నాళ్ళు పూజారి గారితో మాట్లాడిన స్వాములారు ఇక నీతో కళ్ళు తెరిచి మాట్లాడతారేంటి? వదిలే, ఆడేదో నమ్మకం పెట్టుకొని బతుకుతున్నాడు, బతకని. స్వామి ఆశీర్వదించండి స్వామి, పాపిష్టి జన్మ స్వామి. స్వామి 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 సావులరు మనం చూడకపోతే ఏంట్రా? మనం సావులని చూస్తున్నాగా, అదే మహాపుణ్యం. వెళ్ళి పని చూసుకో. అయ్యా, వచ్చినప్పటి నుంచి ఏమీ తెలియదు, వచ్చొక్క మెతుకు తినరా. ఇంట్లో ఎవ్వరూ ముద్ద ముట్టలేదు, నిన్ను వదిలి మేం మాత్రం ఎలా తింటాం? ఇతనే సల్తూనే కానాయి నైకాయా. ఏమిట్రా నువ్వనేది? ఇన్నేళ్ళు నువ్వు తిండి తినకుండానే ఉన్నావా? చూడ్డానికి అలా లేవే, దిప్ప రొట్టిలా ఉన్నావు. నీకెలా చెప్పన్నా బాధ, ఆడదాన్ని నన్నేం చేయమంటావు? ఆయన మాటలకి తలంచే జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాను. దేవుడి మీద ఒట్టు, ఈ అమ్మదే తప్పు లేదయ్యా. మాట్లాడవేరా, కొడుకు వేగా కావాలంటే ఓ దెబ్బ కొట్టు, సంతోషిస్తాను. అంతేగా నన్ను ఇలా శిక్షించుకురా. బాంగ్ బాంగ్ గాంజా ఉందా? సాలే పోవయ్యా, కార్తీక మాసం కుర్రకారంతే శివమాలేసి కూర్చున్నారు. అసలే నేను ఎండిపోయి చేస్తుంటే నీకే అణుచి తెచ్చిమంట? ఎవరా నువ్వు ఈ టైంలో? ఎక్కడేం చేస్తున్నావు? గాంజా కాహమిలేగా. ఏంటి మాల్? ఏంటి గాంజా ఉందా? ఈ బైరాగ్గాడు పొగరు చూసావా? పోలీసు ఉండి అడుగుతావట్రా. పోయిన దొరుకుద్ది స్వామి. పెద్ద పోటుగళ్ళగా చూసే బయట అవుతుంది చెప్తా, ఒక పరువు పోద్దే. పెరుగుతున్నాడు చూడు.
ఇదిగో స్వామి, మనిషిని చూస్తుంటే ఒంట్లో వణుకు పుట్టుకొస్తుంది. మహాదేవ్ జయ ఘోర. బాబా మంత్రాలు ఏవో చదువుతున్నాడు. ఓం శ్మశానాయ నమః జై భోలేనాథ్. అయ్యో దేవుడు దీపం తగిలించుకుంటున్నాడు. ఏంటి స్వామి నిప్పున శుద్ధి చేశావు? నిప్పుకేంట్రా శుద్ధి అశుద్ధి? చూడ్డానికి తేడాగా ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదే. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఎక్కడ ఉంటున్నారు? అన్నిట్లో నువ్వు ఉంటాను. పాంచ్ మహాభూతో మే సమాయాహు. అట్టానా? ఉత్తరాది నుంచి వచ్చి ఉంటారు. ఎక్కడ ఉంటున్నారు? శ్మశానం. శ్మశానం వల్లగాడు స్వామి. పవర్ ఏమన్నా ఉందా? నోట్లోంచి లింగాలు ఇంగాలు వస్తాయా? వస్తుంది. కొడితే నీ నోట్లోంచి రక్తం వస్తుంది. వచ్చినప్పటి నుంచి ఇంతే అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు. పోయి పడుకోండి అయ్యా, స్వాములో నిద్రపోట్లా. ఊరికే గుణగుణాన్ని గుణుకుంటా. క్యా హే స్వామి, మల్లన్న స్వామి కళ్ళు చూడవో నోరు మాట్లాడదు. భగవాన్ కాల్ భైరవ్. మరి ఇంకా ఏంట్రా స్వామి? మే భగవాన్ కాల్ భైరవ్. కుక్క మురిగినప్పుడే అనుకున్నాను ఇట్టాడిదేదో ముంచుకొస్తాదని. నీ కంటికి యజమానులా తెలియటం లేదా? నా పంశవల్లే. ఏంటి నేను తరా పోలి? ఏంటి
పోలీసు. ఏ మమ్మల్ని చూస్తే పోలీసులా తెలియటం లేదా? ఎగతాళొకటే. ఇప్పుడు ఎగిరావే ఎగురుడు, అది స్టేషన్కి వచ్చి ఎగురు రా. అల్లని నమ్మొద్దు, నిన్నే మార్చు, నిన్నే మార్చు, నీ కంటి చూపే మర్మం కనలేదది. తెలివిని నమ్ము, సర్వం నీ సొంతం, అజ్ఞానం మాయం పోల్చును సజ్ఞానది. అన్నా, నువ్విలా ఎన్నో నీతులు చెప్పావు, పాట చక్కగా విని ఓటు మాత్రమే వేశారు, ఒక్కడు మారలేదే. భక్షకులే భక్షకులై కొల్లగొట్టే వారైతే చోరులను ఆపడము నీ కర్మా. చోకాన్ని చోచుకునే చోరులకే అసత్యం, సంకెళ్ళే వేయులే మరుక్షణమే. మాయా వలలున్న ఊరు చోదు కాలం, సత్యం ధర్మాలను వెన్నంటు లోకం. తొలి సంకెళ్ళు తెంచుకొచ్చా, పలు సందళ్ళు తీసుకొచ్చా, తొలి సంకెళ్ళు తెంచుకొచ్చా. సత్యం అయితే ఇటు వాళ్ళని స్వర్గమే, వీరబూయని ఆనందమే. స్వర్గం ఉన్నమాట సత్యమైతే ఇటు వాళ్ళని స్వర్గమే, వీరబూయని ఆనందమే. తేనెటీగల్ని చూపి తీయంగా ఊరించి చిక్కింది పువ్వందమే, ఇది తావుల వసంతమే. తమ్ముడు గణేష, ఇప్పుడున్న చిన్న చెత్తగా నటులందరికీ కొంచెమైనా నీ నటన నేర్పి పోయిండకూడదా? నేను నటిస్తాను చూడండిరా అని అయ్యో అమ్మ ప్రాణాలు తీస్తున్నా. కరెక్ట్గా చెప్పావు గురువా, నిన్ను పిక్చర్కి పోయొచ్చాను. ఆ హీరో మటుకు నా చేతికి చిక్కినట్టయితే వాణ్ణి మోకాళ్ళ మీద పడుకోబెట్టుకుని నరసింహస్వామిలో పేగులు చీల్చుండేవాణ్ణి. నానా, వాడు నటంతో చంపుతున్నారని నువ్వు కొట్టి చంపాలనుకోకు. అరాచకాన్ని వదిలిపెట్టి ప్రేమతో మార్చు, ప్రేమతో. అది సర్లేవా, ముందు నువ్వు స్టైల్ తగ్గించు, పోలీస్ స్టేషన్లో వర్కౌట్ అవదు. సార్, నా ఎంత రాసి. ఓకే నైన్, కమాన్ తంతరగడు తంతరగడు తక్క. వామో, ఇది కూడా ఉందా? అల్లాడి కూతట్టింద కసికోడి, నీ బాడి నా బేటి, అరే కలిపేసుకుందాం కబురాటి. కలిసి పోవే కసి బొమ్మ, అదుముకుంటే శుభమమ్మ. మీరు పెద్ద మనుషులు, సిగ్గు లేకపోతే సరే, ఇదెవరో సత్రం అనుకున్నారా? ఎరా, ముష్టి ఎత్తుకోవడానికి మీకు వేరే వేషాలే దొరకలేదా? మీరేసిన వేషాల వల్ల తప్పించుకున్నారు. ఎవడరా మీ ఓనరు? వీరే మా ఓనరు. రైట్.
కాకి పిల్లంత లేవు, నువ్వు ఓనర్వి. అవును, నువ్వు మాయ మాటలు చెప్పి ఆడపిల్లల్ని దుబాయ్ వాళ్ళకి అమ్ముతావట? అయ్యో జోక్ వేస్తున్నారు. ఏంటి జోక్? అడుక్కు తినే యదవా, నువ్వు అమ్మాయి వ్యాపారం చేస్తావా? ఎంత కొట్టినా చలనం లేదే. స్టేషన్ ని పాడు చేసావు, తొడవే. దైద్యం కొట్టు మహాను. ఏ గుడ్డి, ఇటు రావే. బయట ముచ్చాలని మా మనిషి ఒకడు ఉన్నాడు, అతనితో పాటు వెళ్ళు. అక్కడ వాళ్ళు చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి. ఏంటి, అర్థమైందా? నా మాటిని దాన్ని వదిలేసి పారిపో. ఎక్కడైనా నువ్వు నా కళ్ళబడ్డావో బ్రోతలు కేసు పెట్టి లోపల తోయిస్తా. తీసిపోయా, తాండవకి ఫోన్ చేసి ఓ దాన్ని పంపించామని చెప్పు. చెప్పండి. సినిమాల్లో శనక్కాయలు అమ్ముకునేవాడిని ఢిల్లీలో ఏం చేస్తున్నారా? జాత్రో ఈ బాస్ తెలియని ఊరు, తప్పిపోయింటా అంతే. ఆ జడ్జి ఫోన్ పెట్టే, తర్వాత చేస్తాను. ఇదాది ఈడొచ్చిన పిల్లలా ఉందే, పెద్ద మనిషి అయిందా? ఏయ్ నోరుదూరు, సౌతాడేవా? వయసుకు వచ్చావంటే నిన్నేనే వదిలిపెట్టండి అయ్యా. తావరేమన్నా సామర్థ్య బంది పెట్టబోతున్నారా? ఏదో గొడ్డును చూసినట్టు పళ్ళు పెట్టి పరీక్షిస్తున్నారు. ముందు దాని పాట ఒకసారి వినండి, శివుడికి ఎన్ని సొంపుగా ఉంటుంది. ఏది జోరుగా ఓ పాట అందుకో, ఎంత పాడవే. ఇప్పుడు పాడతావా, నోట్లో సీసం పోయి పెట్టావా? పాడు. పాడమంటే మరీ బిడిసేస్తున్నావు, పాడు. ముత్యాలు, ఈ గుడిదాన్ని ఎవరితో పంపను, నీకే చూసుకో మరి.
ముచ్చాలన్నా, ముష్టిది కొత్తదా? ఎంత కొనుక్కొచ్చా? తెలుసుకుని నువ్వేం చేద్దామనరా? రేట్ తెలిసిందనుకో, వచ్చే సంవత్సరం సంక్రాంతి పండక్కి ఇట్టా నలుగురిని పెట్టుకుని ఇద్దరం ఓనర్లు అయిపోదామని. ఇంకెన్నాళ్ళని ఇలా మేము ముష్టెత్తాలంటాం? బాధపడకు ముచ్చాలన్నా, కుయ్యా కన్ను మూసేలోగా చిన్న లెవెల్ బిజినెస్ మ్యాన్ ని చేసి ఓ హీరోయిన్ చూసి కట్టబెడదామని అంతే అన్నా. ఈ దుర్బుద్ధే బతులు సెడగొట్టేది. రైట్ ఇంప్లో, రైట్. అక్కడేం చేస్తున్నావు నువ్వు? వీళ్ళు చిల్లర గాజేస్తానంటే చెప్పానా? మొహం చూడు మొహం. ఏయ్, నువ్విట్ట ఏడుపుతున్నందువల్ల ఉరిగేది ఏమీ లేదు. ఇక మీద ఎక్కడే నువ్వు ఉండేది? తెల్లారుగానే వచ్చావా, నాలుగు డబ్బులు సంపాదించావా అన్నట్టుండాలి. అది వదిలి పాతీశాలు గుర్తు చేసుకుంటూ మా కడుపు కొట్టకూడదు. మొదట ఇబ్బందిగానే ఉంటుంది, తర్వాత నెమ్మదిగా అలవాటు అవుద్ది. ఎప్పుడు ఇక్కడే కూర్చోబెట్టగా ఎండకి కొద్దీ మండపం మరిచెట్టు కిందకి మారుస్తూ ఉండు. తన్నోటి ఖాళీ కడుపుతో ఉండి పొరాట గిరాట ఎదుగు తెచ్చివు. ఏంట్రా పళ్ళకి నుంచి చూస్తున్నారు, పని చూసుకోండి. రేయ్, గుడ్డిది కదా అని సెల్లర్ నొక్కేయాలని చూడకండి. ఒక్కొక్కడికి వచ్చా ఇడిగా లెక్కేస్తా, జాగ్రత్త. ఒరే సిట్టి, నీకు దండవరా, అడుక్కున్నప్పుడు పళ్ళు బయట ఎట్టకరా, సెల్లర్ రాలదు. కాస్త జాలి పడేలా మొహాన్ని పెట్టరా, నీకు పుణ్యం ఉంటది. అరే నువ్వేంటి ముచ్చాలు, రాను రాను ముష్టాల దగ్గర ముష్టెత్తడం మొదలెట్టా. పోయి పని చూసుకో. నా కర్మ కొద్దీ దొరికారు, సంపుకు తింటున్నారు. ఛా, ఈ బతుకు బతికే కన్నా పందులు కాసుకోవడం మంచిది. ఒరే అయ్యప్ప, ఈ పిల్లని ఆడపట్టుకున్నారా? కళ్ళు తెలియవురా పాపం. పేరేంటమ్మా? ఊరుకోమ్మా. అలవాటు అవ్వాలి కదా. నోరు మోయిండ్రా, అసలే ఏడుస్తుంటే. పాపం కళ్ళు లేని పిల్ల భయపడుతుంది. పేరేంటమ్మా? ఏడవకమ్మా, ఏడవకుండా పేరు చెప్పు. పేరు తగ్గట్టు లక్షణంగానే ఉన్నావు, ఏడవకూడదు. ఎందుకలా ఏడుస్తావు? ఏడవకమ్మా. ఓహో, నాన్నకు తెలియకుండా ఎత్తుకొచ్చారా? కన్న తండ్రా? అయితే వదిలే, నేను నీకు తండ్రి లాంటి వాడిని. ఏడవకుండా లేచిరామ్మా, నా మాట విను. ఏ మాతంగే, తీసుకురావే. అనవసరంగా ఆలోచించి మనసు పాడుకో. నీ చుట్టూ మేము 10 మంది ఉన్నాం, ధైర్యంగా ఉండు. ముచ్చాలు మంచోడే, అతని గురించి ఏం భయపడకు, సరేనా? ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? మనం మల్లన్న స్వామిగారి దగ్గరికి వచ్చాం. అమ్మయ్యా, అందరూ అలా కూర్చోండి. నూరామ్మా బండుంది, నెమ్మదిగా అన్నాడు. ఎదురుకుండా కూర్చొని దండం పెట్టుకో. మనసులో ఉన్న బాధ దానంతట అదే తగ్గుతుంది. స్వామి, స్వామి. పాపం గుడ్డి పిల్ల బెదిరిపోయింది. మాకు కనిపించే దేవుడు మీరే, కళ్ళు తెరిచి చూసి ఆశీర్వదించండి. స్వామి, స్వామి. రా
ఈరప్ప దేవుడే, అవిటివాడు దేవుడే, మాట నేర్చినవాడు దేవుడే, మౌనంగా ఉన్నవాడు దేవుడే. కౌన్ హే భగవాన్? ఎవడ్రా దేవుడు? జన్మ కర్మ సమే దివ్యం ఏవం యోగే దిత్వత్వతః తత్వా దేహం పునర్జన్మం సత్య ప్రభావం దివ్య ప్రకాశం మంత్రస్వరూపం నిష్కళంకోహం నిజపూర్ణ బోధహం ప్రత్యగాత్మాహం నిత్య బ్రహ్మోహం సచ్చిత్ ప్రమాణం మూల ప్రమేయం అయం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి. జన్మ మాత్రం నా ఇతాపి జన్మన భవిష్యతి. ఈ పాపాలన్నీ ఎక్కడికి పోయి కడుక్కోను? ఆ కుప్పిడి ఇప్పుడు బాధపడు, ఎక్కడో శంకగా బతకదని ఎత్తుకొచ్చి నీ కడుపు నింపుకోవడం బాగుందా? ఈ పాడు బతుకన్నా మందుకు మళ్ళీ నువ్వు అంత పెంట తింటే పోలా? సరే జరిగిపోయిందని తత్తుకుని అన్నాళ్ళు ఇలా బాధపడతావు? కన్న కొడుకు పనికిరావని గెట్టేసినా నేనేమైనా బాధపడుతున్నానా? నీకో నిజం చెప్పనా, ఈ పనికిరాడన్న మనిషి రేటు నా వేలు. చాలా ఎవరికా, ఎప్పుడు చూసినా పెద్ద గొప్పలు చెప్పుకుంటావు. మా ఇద్దరిని తౌడిచ్చి కొనుక్కొచ్చారా? మా వాల్యూ 20,000. ఏం పార్ట్నర్? సరే ఇప్పుడు అదే ముఖ్యం, కొత్తగా వచ్చిన పిల్ల నాలుగు మాటలు చెప్పి వాదర్చండ్రా. నువ్వెంతో అదృష్టవంతురాలువే, కొట్టి తిట్టి హింస పెట్టకుండా వదిలేశారు. అదిగో మన ముత్యాలనే ఆడ కూర్చొని బ్రాకెట్లో పడాలని చూస్తుంది గూనుగువ్వ. అది ఓసారి లేచిపోయింది. మనయ్య గారు దీన్ని కొట్టి ఈచుకొచ్చి రోకలతో ఒక్కటేశారు. ఆ దెబ్బకు నడుమిరిగి అట్టబడింది. అందుకే పుడుతూనే నాలా దొడ్డకాలతో పుట్టాలంటాను. అందులో అదృష్టం వచ్చింది. ఏయ్, ఏది ఎప్పుడు మాట్లాడాలో తెలిసావుదా నీకు? పరాయ సోడుకు తీసుకొచ్చి పడేసరే, ఈ బతుకెట్ట గడపాలనా? లేదు, అలవాటైపోయింది. ఒకవేళ గౌరవంగా పాట పాడి సంపాదించుకునేదాన్ని ఈ అవుట్ గుంపుతో కలిసి ముష్టెత్తుకోవాల్సి వస్తుంది అని బాధపడుతుందో ఏమో. అలా మాట్లాడతావేంటక్క? ఎవరితో ముష్టెత్తితే ఏంటి? ధర్మం రక్షించుద్దన్న నమ్మకంతో వాళ్ళు మనకి ముష్టేస్తున్నారు, వాళ్ళకి పుణ్యం కలుగుద్దన్న నమ్మకంతో మనం ముష్టెత్తుతున్నాం. అన్నదొక్క మాట అయినా నిప్పు లాంటి మాట అన్నావు, నిజాన్ని చెప్పావు. నీకేం లోటు అని
జరిగిందంతా మర్చిపోయే ఇంటికి వచ్చి నీ చెల్లెలు సమర్థాడింది. అన్నా అన్నా రావయ్యా, నన్నేం అమ్మాని పిలవద్దు. నేను ఒక్క మాట మాట్లాడను, నీ ఇష్టం వచ్చినట్టుండు. నా బిడ్డ నా కళ్ళ ముందే ఇక్కడే ఉన్నాడని ఈ పిచ్చి తల్లి సంతోషపడుతుంది. ఒక్కసారి వచ్చి నీ చెల్లెళ్ళు చూడు. నువ్వు తప్పదానికి ఇంకెవరున్నారు? ఈ అమ్మ మాట వినరా? 10 మాసాలు గర్భాన మోసాను, అందుకైనా కనికరించవా? 10 నెలలు గర్భాన పదిల పడిన పిండమే, కళ్ళు రెండు కాళ్ళు రెండు కరములు రెండాయనే, దేహమనునదేది దేహి అనునదేది, దేహమును దేహిగమలచిన ఈ జ్ఞానిని ఎరుకవే. పిండమంటే ఏమిటో తెలుసటే నీకు. చెప్పమ్మా. రాడమ్మా. ఏంటమ్మా నువ్వు అనేది? నీకు తెలియదు, వాడి ప్రపంచమే వేరు, వాణ్ణి ఏ బంధాలు బంధించలేవు. మీరు నిన్న చెప్పండి, జన్మించిన తల్లి నేర్పించడం మహాపాపం. ఇదొకటే, ఎవరు ఏమైపోతే మనకెందుకు? అంతే కదా, జాలిగా ముష్టెత్తుకుని సంతోషంగా ఉండాలి. అవునవును, ఎదుటోడి మీద సానుభూతి చూపించే పరిస్థితి కాదుగా మందే. ఏంటి తాత, కూడానే ఉంటావు కదా, కాస్త నువ్వైనా చెప్పొచ్చుగా. ఏంటి కూడానే ఉంటావా? ఆయన ముష్టాడు అనుకున్నావా? అట్ట మాట్లాడుతున్నావు, పెద్ద స్వామి తెలుసా మరి? సావులోరయ్యుండి, ఇది కూడా తెలియదా? అయితే ఇప్పుడు ఏం చెప్పావంటా? నన్ను ఆయన దగ్గరికి తీసుకుపోండి, చెప్పెట్ట ఒప్పిస్తాను, మీరే చూడండి. నువ్వేమంటావురా? నెమ్మదిగా తీసుకెళ్ళక్క. నేను నెమ్మదిగానే తీసుకెళ్తాను, కానీ నువ్వు అసలుతో జాగ్రత్తగా మాట్లాడు. నా కార్పే తీసుకుంటేనే ఒళ్ళంతా వణికిపోతుంది. అన్నా, సామె ఎక్కడన్నా? నే సామలారినే. అయ్యో, జడలు పెంచుకున్న పెద్దోడు సాములోరు అంటున్నాడు. ముష్టి మాటలు మాట్లాడగా. ఈయన పెద్ద అంబాని. ఆయన ఎవర్రా? చెల్పోన్లు అమ్ముకునేవాడు, ఆయన నీకు తెలియదులే. రే కుయ్యా, వెళ్ళటానికి భయంగా ఉందిరా. ఏ తీసుకెళ్ళవే, నిన్నేం చంపుకు తిండు. ఆగనా, నీళ్ళలోతు తెలియకుండా ఎవరైనా దిగుతారా? స్వామి, స్వామి, రాత్రంతా మీ అమ్మగారిని తలుచుకుని నాకు నిద్రే పట్టలేదు స్వామి. తవరంత తెలివి నాకు లేకపోయినా మనసులో ఉన్న చెప్తున్నా స్వామి. ఏంట్రా ఓ గుడ్డు తెచ్చి మనకి సలహా ఇస్తోందని మాత్రం అనుకోకూడదు, మంచి ఎవరు చెప్పినా వినాలి. తల్లికి దూరమైన కష్టం ఎట్టుంటుందో నాకు తెలుసు స్వామి. పెద్దోళ్ళు ఏమని చెప్పారు? మాత, పిత, గురు, దైవం. ఇందులో మొదటి ఉంది మాతే కదా.
మాతంటే ఎవరు? అమ్మ. అప్పుడు అమ్మే కదా ముఖ్యం. ఎంతమంది దేవుళ్ళున్నా తల్లే మనందరికీ కులదైవం. మరట్టంటి దైవం కళ్ళంటే నీళ్లు రావచ్చా? రాకూడదు కదా. ఆ తల్లిని ఏడిపించుకు సామి. పోండి, పోయి మీ అమ్మగారిని మర్యాదగా క్షమించమని అడగండి. సరేనా? అన్నా, కడుపులో ఏదో తిప్పుతోంది, పోదావా అన్నా? చంద్రుడి నుంచి ఎన్నెల్లి ఇడిపోద్దా సామి? లే, కోడి బతికితే పిల్ల చచ్చిపోద్దా? ఏదేమైనా మన్ని కన్న తల్లే మనకి మొదటి దైవం, అవునా? ఇప్పుడు మీ మనసు మారడానికి నేను పాట పాడతానంట. అది విన్నాక తవరెళ్ళి హాయిగా అమ్మతో ఉంటారంట. సరేనా? తల్లికి సాటిగా కోవెల ఉందా, తండ్రికి లోకం వెలకడుతుందా, అలవిని మించిన సంపదలున్నా, తల్లిదండ్రులకు సరి సమమగునా, తల్లికి సాటి. పరిగెత్తులే, పరిగెత్తు, మంచి ఉన్నా సరే ఆగదు, పరిగెత్తు. అనుకుంటూ నోరు మూసుకు రావే. అడు చూడు, పంచు తడుపుకుని ఎట్ట లగెత్తున్నాడు. మాతంగి, ఇంకెందుకు వస్తావు ఈ పక్కకి? పనికి మాలాడు, ఈ మహల్ అస్సలే చూడకూడదు. అమ్మా, పదవే పద. మనుషులనే వారున్నారా దేవుడికి వచ్చాను అనుమానం. ఏంట్రా చూస్తున్నారు? ఏది చెప్పండి. ముచ్చలయ్య గారికి రిపీట్. ఏంది స్వామి, అర్ధరాత్రి శంఖం ఊతే ఊరంతా ఉలిక్కి పడదా? కాలరుద్రాయ కల్పాంతరుద్రాయ. చలే, మేము పోలీసులు భయపడి ఆశాలేసుకొని తిరుగుతా ఉంటే తమరు శంఖం ఊది వాళ్ళని నిద్ర లేపించేట్టున్నారా? ఘోర రుద్రాయ, అఘోర రుద్రాయ, మార్తాండ రుద్రాయ. గంగాయి కొట్టి కడుపుకెళ్ళి తిండి తిరగకపోతే ఇదిగో ఎట్టని తెక్క పుట్టుంది. ఏంటి చేపల పులుసు ఉంది, రండి తిందురు గాని. భూమిగా వితల రుద్రాయ, మహాతల రుద్రాయ, భైరవ రుద్రాయ, మహారుద్రాయ, సూరరుద్రాయ, వీరరుద్రాయ, జలాధర రుద్రాయ, పాతాళ రుద్రాయ నమో నమః. కొడకొట్టిన భద్ర తిరిగి వచ్చావు? ఇతంది రామనాథపురం మొదలాలి. ఒక శాల్తీ కావాలని న్యా కోసం శబరిమలకు వచ్చాడు. ఇతను అడిగిన వాళ్ళు న్యా దగ్గర యారమిల్లే, అందుకే ఇక్కడికి తీసుకొచ్చా. వ్యాపారం చేయాలనుకున్నాడు ఇక్కడ రావచ్చుగా? ఏదో బయట చేరిన ఆడదాన్ని ఆడు కూర్చున్నాడు. ఓయ్ రావయా. వేండా మొదలాలి, అతని మొహం చూస్తే పిన్నే ఒక మాసతికి పచ్చి మంచినీళ్ళు కూడా ఉంటారు. ఏడ్రన్నారు, భయపెడుతున్నావా? ఇన్నేళ్లలో ఎంతమందిని చూసుంటాను. పిలవరావండి. మా అయ్యగారు పిలుస్తున్నారు. నిన్నే ఈడు 10 మంది ముష్టోళ్ళకి సమానం ఉన్నారు. ఈయన తీసపోయి సరస్సు ముందు కూర్చోబెట్టాగంటే జాలిబడి కిరస్తానీసాను సీతలకి సెవులకి ఉన్న బంగారం వేస్తారు కదా మొదలాలి. అసలు ఏమనుకుంటున్నారు? అతను ఆరే తెలుసా మీకు, బాగా డబ్బున్నవాడు. అతను తలుచుకుంటే మన అందరినీ కొనేస్తాడు. మన అంత డబ్బున్నాడు, ఈడకెందుకు వచ్చాడు? ఎంతో ఉన్నా ఏమి మొహం అలా ఉంటే అది నాలే తోడు పడుకోవటానికి ఒక్కతే రాలేదు. స్వామి శరణం, స్వామి శరణం. అవును మరి, వీడితో ఎవత పడుకుంటుంది? అది తనకి తెలుసు మొదలాలి. అవండి ఆశ ఏమంటే అది ఎటువంటిదైనా అతని మొహం చూడలేని మనిషి అయి ఎవరని తెలియకుండా అతనితో జీవితం గడపాలి. చిన్నప్పుడు నా తాత చెప్తా ఉండేవాళ్లే, కోడి గుడ్డిదైనా పులుసు రుచిగా ఉండాలిరా అని. అటువంటిది కావాలంటావు? అది దాన్ని మొదలాలి, మన కొండ మీద గుళ్ళో గుడ్డిది కనపడింది, మనం దాన్ని విడి కట్టబెట్టి క్యాష్ కొట్టేద్దాం. ఎంత ఇస్తాడు? 2 లక్షలు.
అయ్యే మొదలాళి, ఎప్పుడు ఈ చిల్లర వ్యాపారం వదిలిపెడతావు? 10 లక్షలు మాట్లాడాను, ఒక ముష్టిదానికి ఈ రోజుల్లో 10 లక్షలు ఆరుతారు. ఆలోచించక మొదలాడి, ఈ మాదిరి లక్ష్మి వెతుక్కుంటూ వస్తే మనం గట్టిగా పట్టాలి, విడవకూడదు. చెయ్యి జారిపోయాక ఏడ్చి ప్రయోజనం ఏముంది? యాన్ చెప్పాల్సింది చెప్పాను. అత్తురోడు కరెక్ట్గా డబ్బులు ఇస్తాడా లేదా గొంతు కోసేస్తాను? కాసు కరెక్ట్ ఆడతారు, కానీ వచ్చే పిల్ల గొడవ పెడితే వీడు ఏమైనా చేస్తాడు. డబ్బుంది, పోలీసులు మంత్రులు అని పెద్ద పలుగుబడి ఉంది. మీ ఇష్టం మొదలాడి. ఎవరు దిక్కులే స్వామి, ఇంతకాలం నువ్వే దేవుడు నమ్ముకున్నాం స్వామి, నీకు దారి చూపించు స్వామి. ఎవరు యారా ఇవిడిందు పిచ్చి ఎడుకున్నావు? తెలీదు. పోతున్నారు. నువ్వు దీన్ని కాపాడకపోయినా, ఇది నాశనమైపోయినా నువ్వు చచ్చి నరకానికి పోతావు. కాపాడేది నేను కాదు, పైన ఒకడు ఉన్నాడు, ఈశ్వర మానుష రూపేణ మనిషి రూపంలో దేవుడు. నిన్ను జన్మ నుండి విడిపించటం, మరు జన్మ లేకుండా ఆపటం అతను ఒక్కడి వల్లే అవుతుంది. పోయి అతన్ని కలు. ఏ అర్థం కావటం లేదురా. వస్తున్నాడు. ఎక్కడరా గుడిది? నాకేం తెలియదు, నేను ఎవరిని చూడలేదు. వాళ్ళు అడుగుతావే, అది పెళ్లి చేసుకుని మొగుడు కోపకెళ్ళింది. గుడి ముందు లేదు, గుడ్డి తెట్టుపోయి ఉంటుంది. ఆవిడ పోయిన ఓకే. స్వామి
అంశులను తీసుకుని అక్కడికి వెళ్ళు, నేను అక్కడికి వస్తాను.
ఏంటంట? ఆ రేడియో ఆపమంటున్నాడు సార్. ఆపమ్మా. అడగవయ్యా. స్వామి. ఆయుష్మాన్ బావ్. సార్ స్వామి ఆశీర్వదించారు సార్. పోయా. స్వామి పేరేంటి? ఎవరు మీరు? భగవాన్ కాల్ భైరవ్. ఏమంటున్నాడయ్యా? భైరవ్ స్వామి సార్, మెడలో పురుగుల దండ కూడా ఉందో చూడండి. ఏ ఊరేటి? ఊరా? ఆయన పంచిపోతాల్లో ఉంటారు సార్. ఎలా కులంగా ఉందా? ఆయన అట్టగా చెప్తారు సార్. తెలుగు మాట్లాడతారా? అప్పుడప్పుడు మాట్లాడతారు. అది అర్థమైనట్టుగానే ఉంటుంది, గందరగోళంగానే ఉంటుంది. ఏదైనా కనికట్టు గినికట్టు చేస్తాడా? తెలియదు సార్, కానీ ఏవో మంత్రాలు చదువుతూ ఉంటారు. కొండ మీద ఉన్న మల్లన్న స్వామి కూడా ఈయన ఒక్కరినే కళ్ళు తెరిచి చూసింది. శాతబడి చేస్తాడేమని కంగారు పడుతున్నాడు. అతన్ని కొట్టి మీరు ఈడ్చుకుపోవడం వీళ్ళు చూశారు. వాడు అల్లాట పలాంటి మనిషి కాడు, తాండవ మనిషి. తీసిపోయి మీరేం చేశారు? ఉన్నాడా? చచ్చాడా? వాడిని ఆశీర్వదించే విధంగా భగవాన్ ఆశీర్వదించాడు. ఏం ఆశీర్వాదం? ఎవరు భగవాన్? నేనేరా గదా చేశాన. సైలెన్స్. స్వామి లేచి నుంచోండి స్వామి. కాల్ భైరవ్ ఏం పేరుది? ఏ ఊరు బాబు? క్యా షహర్ క్యా టికానా, నాకు హద్దే లేదు. వేషం భాష తేడాగా ఉందే. తోమలారా? లేదండి అయ్యా, వీరు తనకు తానే స్వామిని అని చెప్పుకుంటున్నారు. హీఈస్ నాట్ కోఆపరేటింగ్ ఇన్వెస్టిగేషన్ విత్ ప్రాపర్లీ. సిగ్గుచేటు సిగ్గుచేటు. ఎక్కడ చదివేవయ్యా నువ్వు? నీకు అసలు ఎవడిచ్చాడు ఉద్యోగం? దిగొచ్చారండి పెద్ద ఇంగ్లీష్ ద్వారా. ఇలా చూడండి, మీకు ఊరు వాడా లేకపోవచ్చు, కానీ చట్టం అనేది ఒకటి ఉందిగా. నా మీద గౌరవం లేకపోయినా దాన్ని గౌరవించాలి. మీ చట్టం, న్యాయం, సర్కార్ ఇవే వినన్నాపలే. నేనందరిచే ఆరాధించదగినవాడు. నేను మామూలు మనిషిని కాను, చావుని ప్రసాదించే కాలభైరవుడు. ఇంతకీ మీ విధి విధానాలేమిటో? బతకూడని వాళ్లకి నేను విధించే దండన మరణం, బతుకే లేని వాళ్లకి నేను ప్రసాదించే మరణం వరం. వర్దా సర్వనాశక్. మృత్యుదేవతని, నేనే బ్రహ్మని, నేనే ఈశ్వరుణ్ణి. అహం బ్రహ్మాస్మి. సరే సర్వం మీరే అనుకున్నాం, ఇప్పుడు వాడిని ఎక్కడ దాచించారు? తినేసా. రావా ఇటు. నీకు మొదలేదా నాకు మొదలేదా?
నిజమైన నేరస్తుని పట్టుకోలేక ఎవరినో ఒకరిని పట్టుకొచ్చి నిలబెట్టాడనా? కాదండి, పబ్లిక్ ఎదురు మాట్లాడదు. ఇన్సెన్ పర్సన్ సోమలారు ఎవరికి తెలుసు? ఊరికే బావిలో కప్పల బతికితే సరిపోదు, లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఇటువంటి సన్యాసి ఎక్కడో కూర్చుని ఒక చీఫ్ మినిస్టర్ తల నరుకురండి అని రౌడీల్ని పంపితే అప్పుడు అతన్ని ఈ గవర్నమెంటు కోర్టు ఏం పేయగలిగింది? అసలే అడ్డమైన వేసలు పబ్లిసిటీ కోసం కేసులు పెట్టి కోర్టు సమయాన్ని వృధా చేయడం చాలక నువ్వు కూడానా? ఈ కేసు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అండ్ ఎవిడెన్స్ లేకుండా తీసుకోవడం కుదరదు. అయ్యా, మీకే చూసాక అర్థమైంది కదయ్యా, నాన్ కోఆపరేటివ్. అదే, సవ్యంగా మాకు సహకరించడు. పోలీస్ కస్టడీలో విచారిస్తే నిజం తెలుస్తుంది. అందుకో 7-8 రోజులు గడువిస్తే అది నిర్ధారణగా చెప్పాడో లేవు, అదేం కుదరదు. 5 రోజులే చెప్పిందంతా గుర్తుందిగా. అతని దగ్గర మర్యాదగా నడుచుకోవాలి, ఎలా తీసుకెళ్తున్నావో అలాగే తీసుకురావాలి. అదే ఆ కనబడకుండా పోయిన వాడితో సహా. నీ పోలీస్ వేషాలు నా దగ్గర ఎక్కువ, నా పదవి కాస్త ఊడుతుంది. ది అక్యూజ్డ్ హ్యాస్ టు బి ప్రొడ్యూస్డ్ ఆన్ ద సెట్ డేట్ ఇన్ ద సేమ్ కండిషన్. రారా, కుక్కని తీసుకెళ్ళి కుర్సీలో కూర్చోబెట్టినా దాని బుద్ధి మారదంటారు. నీ బుద్ధి అట్టాడిదే అనిపించావు. తాండవ, తొందరపడి నోరు జారుకో. సంఘటన జరిగింది పబ్లిక్ ప్లేస్లో, ఊళ్ళో వాళ్ళందరూ చూశారు. కోర్టులో హాజరు పరిచే తీరాలి, వేరే దారి లేదు. ఉద్యోగం సజ్జం లేనోడు కేసు పెట్టాడంటే నా టోపీ ఎగిరిపోద్ది. నేనేం నీలంటోను కాదు, నాకు కుటుంబం పిల్ల జల్ల అందరూ ఉన్నారు. ఏంటే, ఏంటండి ఇది? మీ విషయాలే మాట్లాడుకుంటున్నారు, నా గురించి కొంచెం ఆలోచించి చెప్పండి. ఓయ్ ఉండవో, ఎత్తుకుతాం, ఎక్కడికి పారిపోదు కానీ. ఊరికే అడిగింది అడిగి తెగ ఇసుకిస్తున్నాం. ఇలాగా ఆడెట్ట మాట్లాడుతున్నాడు. మనతో వ్యాపారం చేయడానికి వచ్చినోడిని కొట్టి ఎత్తుపోయినా ఊరుకున్నామంటే ఇంకా మనం అంటే ఎవడికి భయం ఉంటుంది? ఇప్పుడేమైంది నాయర్? నాకు కావలసిన వాడే. చూసాం తీసామన్నట్టు ఏ పని మనం చేయలేం. వాడిని 5 రోజులు కస్టడీలోకి తీసుకున్నాను, అంతవరకు కాస్త ఓపిక పట్టు. ఆ తర్వాత నువ్వు వాడో తేల్చుకోండి. ఆ పనికి మాలైన బైరాగ్ గడు కోసం నేనేదో చూడాలంటావు? నువ్వు నీ గురించే మాట్లాడుతున్నావు, నేను వాడిని మళ్ళీ కోర్టుకు అప్పగించి తీరాలి. అంతవరకు ఇద్దరం నిప్పుల మీద నిలబడ్డట్టే, గుర్తుంచుకో. పరిశుద్ధ హృదయంతోనూ పరిశుద్ధ ఆత్మతోనూ పరిశుద్ధమైన ప్రేమను చూపుము. కుక్కలు నక్కలు దయ్యములు నిన్ను చుట్టుముట్టి ఉన్నవి. నీవు ప్రభువుని విశ్వసించినచో చెడు ఏనాటికీ నీ చింతకు రాదు. స్వామి, అతను ఎక్కడున్నాడో చెప్పేయండి. కోర్టు కేసు పోలీసులని ఎందుకు చెప్పండి గొడవ అంతా? మీరు మీ ఊరికి పోయి ప్రశాంతంగా బతకొచ్చు కదా, ఎందుకు మమ్మల్ని ఇలా కాల్చుకు తింటారో? మా వల్ల కాదు స్వామి. ఇందా జై భోలేనా. ఏంటయ్యా సార్? దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను సార్, ఏదన్నా మాట్లాడితే శాపం కేపం పెడతాడేమో అని భయంగా ఉంది సార్.
పరమేశ్వర మనుష్య రూపేణ మనిషి రూపంలో దేవుడు. కొట్టకండే, మంచిగా చెప్పి పంపించండి. ఆడు కొన్నాడు కనుక వదిలేస్తున్నా, లేకపోతే రెండు ముక్కలు చేస్తామండి. ఓ ప్రభువా, కాపాడ తండ్రి, కుక్కలు నన్ను చుట్టి ముట్టాలి. ఏంటి కుక్కనా? నీ కళ్ళు కుక్కలా కనిపిస్తున్నా? ఏంటోయ్, ఓర్పుకి అర్థం ఉంది, ఎంతసేపు ఎదురు చూడమంటారా? ఉండవయ్యా, మధ్యలో ఈడోడు నోరు మూసుకుని ఆడుతూ పో, ఎల్లలను ముడికేసావో గొంతు పిసికి సంపెత. చూడండి, ఇటాటి పద్ధతి నాకు నచ్చదు. వచ్చేదైతే ఇష్టపడి రావాలి. నువ్వు కాసేపు మూసుకుంటావలేదా? ఏయ్ లక్కబో, ఏయ్ లావే లే. అయ్యో, సిక్కొచ్చి పడిందే. పోతావా లేక సంపేయమంటావా? ఏంటి బలవంతంగా పంపి నాకు అంటగట్టాలనుకుంటున్నారా? మరీ అంత ఎరిభాగంలో అనుకోకండి. ఆహా, చాలేవా బెదిరించావు కానీ ఆ పిల్లవాడి నాన్నని మండికేస్తా ఉంది. నాకెంత అవమానంగా ఉంటుందో చెప్పు. నువ్వు తొందరపడి నాతో పెట్టుకుంటున్నావు, నేను మహా దుర్మార్గుని చెప్తున్నా. వచ్చింది చూస్తా ముచ్చేదో, పెద్ద చెప్పు వచ్చాడు, నిన్ను నమ్ముచ్చాను చూడు. అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. దరిద్రం, నీ వల్ల డబ్బు పోయింది, పరువు పోయింది. నిన్ను శాఖ వారికి తగిన సాక్ష్యాధారాలు లభించినందువల్ల ఈ కేసు మూసి విచారణ పూర్తయ్యాక జరిగిన సంఘటనకి వీరికి ఏ సంబంధం లేదని నిర్ధారణ చేశామయ్యా. ఇంకా ఏమై నిర్ధారణ చేసుకున్నారు? మీరు కొట్టారని చెప్పాను కదయ్యా, నాయరో నంబుద్రో అసలు అలాంటి వ్యక్తే లేడయ్యా. బ్రహ్మాండం బ్రహ్మాండం, ఇంకా తమరు చెప్పినట్టే ఇన్సేన్ పర్సన్ అయ్యా. సాక్షులాడే అబద్ధాల కంటే నీ అబద్ధాలే బ్రహ్మాండంగా ఉన్నాయే. లోపాయికారి వ్యవహారం. అయ్యయ్యో, దేవుడి మీద ఒట్టు అలాంటిదేం లేదయ్యా. అన్యాయంగా ఓ నిరపరాధికి శిక్ష పడకూడదని. అంత న్యాయ విచక్షణ తెలిసిన వాడు అనువు. లోగుట్టు పెరుమాళి గరిక, ఐఎమ్ డిశ్చార్జింగ్ ది అక్యూజ్డ్. సప్తలోక సంరక్షక,
నీకోసమే సామి ఎదురు చూస్తున్నా. నన్ను హింసించ చేస్తున్నారు స్వామి. ఆ గుడ్డిదాన్ని కూడా చూడకుండా జాలి లేకుండా చిత్రహించబడుతున్నారు స్వామి. నాకేపడి మోచన బావుద్ది స్వామి. కుక్కలు పిల్లలు పిల్లలు అమిటిగా పుడితే తల్లే సమ్మి తినేస్తుందటగా అట్టనే నన్ను కూడా పుట్టి వెంటనే చంపేయొచ్చుగా సామే. ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారని నమ్మి నన్ను మొక్కుబడి కుదిలేశారు. అందరి పాపాలు ఆ యేసు స్వామి కడిగేస్తాడంటారు. కానీ ఏ పాపం చేయని నన్ను రక్షించలేదు. ఏ గొప్పతనం అయినా దేవుడిది అంటారు. నన్నిట్టు పుట్టించడం కూడా అల్లా స్వామికి గొప్పతనమా స్వామి? వీధి వీధిలో ఉన్న వినాయకుడు కుమార స్వామి దుర్గమ్మ తల్లి భారమ్మ తల్లి ఏ ఒక్కరు కూడా నా వంక కన్నెత్తి చూడలేదు. నేనే తప్పు చేశాను స్వామి. వీళ్ళెవరికి ముగింపు లేదు స్వామి. ఒకళ్ళకు వాళ్ళు ఒకళ్ళు ఇట్ట వస్తూనే ఉంటారు. ఒక్కొక్కడు వచ్చి నన్ను కొనుక్కుపోయి కొంచెం కొంచెంగా పడుచుకు తింటుంటే ఈ దేవుళ్ళందరూ ఏడుకు చూస్తూ ఉంటారు. తమరైనా ఈ నరక నుంచి నన్ను కాపాడండి స్వామి. బాధ తట్టుకోలేకపోతున్నాను. ఈ పాపిష్టి లోకంలో నేను బతకలేను స్వామి. ఈ జన్మ ఒక్కటే కాదు, ఇక ఏ జన్మ లేకుండా చెయ్యండి స్వామి. కరుణ చూపండి స్వామి. జో లోగ్ నీ రహత్ మృత్యు ఉన్కె లియే మేరా వరదాన్ వరదాన్. మై బ్రహ్మా మై ఇస్కా అహం బ్రహ్మాస్మి. కరుణ చూపండి స్వామి, కరుణ చూపండి స్వామి. యస్మాత్ లోకో బిభేతినః యస్య లోకాత్
భయం నాస్తి హరతి దుఃఖం సర్వజీవస్య కరుణామయో కరుణా అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియా వేద వేదార్థ సార యజ్ఞ యజ్ఞోమయా నిశ్చల దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య అగ్ని లోచన శ్వేత రిషభ వాహన శూలపాణి భుజంగ భూషణ త్రిపురనా